वेलकम टू आईफोन न्यूज बिग बॉस इप्पटि वरकु 6 सीजन कंप्लीट चेसुकुंदी तोंदरलो बिग बॉस 7 अनेदी स्टार्ट अवबोतुंदी दानि गुरिंचि प्रजल्लो ए विधंगा अभिप्रायं उंदो तेलुसुकुने प्रयत्नं चेद्दां मनमु इप्पुडु హ్యాపీగా ఉంది ఏమనుకుంటా ఎగ్జైట్మెంట్ అంతే అందులో కంటెస్టెంట్స్ ఉంటారు కదా కామెడీ పరంగా అయితే ఏ కంటెస్టెంట్ చూడాలని ఇంకా ఎవరు వస్తారో తెలియదు కదా అంత అనుకుంటున్నా మాకు అంత ఐడియా లేదు ఏమని అడగండి మాకు అంత ఐడియా లేదు జబర్దస్త్ ఎవరైనా వస్తే సుధీర్ అట్లా సుధీర్ కామెడియనా సుధీర్ అట్లా సుధీర్ అయితే కామెడియనే కదా సింగర్స్ ఐడియా ఉన్నారు కదా సాంగ్స్ వాళ్ళలో ఎవరు రావాలనుకుంటున్నారు బిగ్ బాస్ షోలో ఇష్టం సింగర్స్ కేటగిరీ నుంచి ఏ సింగర్ బిగ్ బాస్ షోలో కనిపించాలనుకుంటున్నారు శ్రావణ భార్గవి ఇప్పుడు యాక్టర్స్ దాంట్లో ఇప్పుడు ఏ యాక్టర్ని అయితే మీరు చూడాలనుకుంటున్నారు హీరో కానీ లేదు అని అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ కమెడియన్ కానీ ఇంకా ఇలా యూట్యూబర్స్లో అయితే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు కదా రీల్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటారు టిక్టాక్ వీడియోస్లో కూడా చూస్తుంటారు కదా అట్లాంటి దాంట్లో అయితే మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు బిగ్ బాస్ షోలో మళ్ళీ శ్రీహాన్ రావాలనుకుంటున్నాను నేనైతే అతను కాకుండా ఆల్టర్నేట్ ఇంకొక పర్సన్ చెప్పండి ఇంకొక పర్సన్ హోస్ట్ అంటే నాగమామనే ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఎన్టీఆర్ వస్తే బాగుండు మళ్ళీ అంటే మీకు ఎన్టీఆర్ గారికి నాగార్జున గారికి నాని గారికి ముగ్గురిట్లలో డిఫరెన్స్ ఏది బాగా అనిపించింది ముగ్గురు బాగానే చేసినారు కాకపోతే ఎన్టీఆర్ కొంచెం బాగా చేసినారు థ్యాంక్ యూ బ్రదర్ బిగ్ బాస్ 7 షో స్టార్ట్ అవుతుంది కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు చూడన్న నేను అంటే మొత్తమే ఇప్పటి వరకు 6 సీజన్స్ అయిపోయినాయి కదా అందులో ఏ ఒక్కటి చూడలేదా ఒకటి కూడా చూడలేదు అంటే ఎందుకు మీకు చూసే ఇంట్రెస్ట్ లేక లేదా అని అంటే బాగా దాని గురించి ఏదో ఒక ఉంటుంది అభిప్రాయం లేదన్న ఇంట్రెస్ట్ లేదు చూడలేదు అంతే టైం వేస్ట్ అన్న టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ అని అంత పర్ఫెక్ట్ అంటే మీరు అనుకున్నది అన్నట్టు ఇదే చెప్పాలి అని అట్లా ఇలా ఫిక్స్ అయ్యారు వాళ్ళు అక్కడ చేసేది ఎలా ఏం లేదు కదా ఇంకా దానిలో జూనియర్కి ఏముంది తింటారు పంటారు అంత మంచి ఏముంది బిగ్ బాస్ గురించి మొత్తం మీరు అదే అనేస్తారా ఇంట్లో ఎవరని చూడం అంతే ఇంకా అంటే ఇప్పటి వరకు 6 సీజన్లు అయిపోయినాయి కదా 6 సీజన్స్లో ఒక్క సీజన్ కూడా మీరు చూడలేదా ఒక్క ఎపిసోడ్ కూడా జరిగిందని మీరు చెప్పాక నాకు తెలియదు అన్న అంత జరిగింది అనుకుంటే నేను నాకు తెలిసిన వరకు మీమ్స్లో చూస్తూ ఉన్నాను అంతే అంటే ఒక్క షో కూడా చూడకుండా అది వేస్ట్ అని ఇందాక అన్నట్టు మీరు అలా ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు అదే అన్నగా రీల్స్లో చూస్తా అని చెప్పి రీల్స్లో వాళ్ళు పెద్ద చేసేదే ఉండదు అలాంటి 24 అవర్స్ మానేసుకొని కూర్చోలేం కదా అట్లా అందులో కనీసం టాస్క్స్ ఉంటాయని విన్నారా మీరు విన్నా వాటి మీద మీ అభిప్రాయం ఏంది విన్నా కానీ చూడలే సో ఎట్లుంటే తెలియదు పోనీ హోస్ట్ గురించి ఇప్పుడు నాగార్జున గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నానిగారు కానీ హోస్ట్ ఉన్నారు కదా వీళ్ళలో ఏ హోస్ట్ అంటే మీకు ఇష్టం బిగ్ బాస్ గురించి పెద్ద ఐడియా లేదు కానీ నాగార్జున గారు అంటే ఇది మీలెవరు కొడి షో చూసారు కాబట్టి ఆయన అంటే ఇష్టం ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ 7 రాబోతుంది కదా దాంట్లో హోస్ట్ ఎవరు ఉంటే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నా నాగార్జున గారు అనుకుంటున్నా మళ్ళీ నాగార్జున గారు ఎందుకంటే ఎక్కువ తెలియదు కాబట్టి నాకు ఎలా దాని గురించి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బిగ్ బాస్ 7 సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ అనేది చాలా గొప్ప ఛానల్ అది మనకు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంచి విషయాలు కూడా చెప్తారు మనకు అందులో చాలా మంచిగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు సీజన్ 7లో అంటే మనకు పల్లె ప్రశాంత్ లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా ఇంకా మంచి మంచి వాళ్ళు రావాలి అని చెప్పి ఆ సీజన్లో అందరికీ సపోర్టు బాగా ఇచ్చేస్తున్నారు ఛానల్ నుంచి చాలా బాగుంటుంది కూడా అక్కడ ఒకవేళ కమెడియన్స్ కేటగిరీ నుంచి తీసుకుంటే ఏ కమెడియన్ మీరు బిగ్ బాస్ షోలో చూడాలనుకుంటున్నారు కమెడియన్ నుంచి అంటే ఆది కానీ బ్రహ్మానందం లాంటి వాళ్ళు కానీ భాస్కర్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం యూట్యూబర్స్ నుంచి అంటే మన యాదవ్ అతని పేరు సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు రావాలని చెప్పి కోరుకుంటున్నాం
వైఎస్ అని యాదవ్. ఒకవేళ సింగర్స్ కేటగిరీ నుంచి చూసుకుంటే మీకు ఎవరి సాంగ్స్ అంటే బాగా ఇష్టము, ఏ సింగర్ని అయితే మీరు బిగ్ బాస్ షోలో చూడాలనుకుంటున్నారు? నేనైతే మంగళిని చూడాలనుకుంటున్నా. మంగళి అయితే తెలంగాణ తరపు నుంచి ఇప్పటికైతే చాలా చిన్న క్యారెక్టర్ నుంచి చాలా పైగా ఎదిగింది కాబట్టి, అంచెలంచెలు ఎదుకుంటూ వచ్చింది కాబట్టి నేనైతే మంగళిని ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటి వరకు 6 సీజన్లు అయినాయి కదా, అందులో మీకు ఏ సీజన్ అంటే కొద్దిగా బాగా నచ్చింది అని మీరు అనుకుంటారు? సీజన్ అంటే ఒక సీజన్ 4 అయితే నాకు నచ్చింది బాగా. ఈ బిగ్ బాస్ షో అనేది ఓటీటీలో రావాలనుకుంటున్నారా, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదు అంటే టీవీ షో మన ఇప్పుడు లైవ్ షో టీవీలో చూడాలనుకుంటున్నారా, వస్తే బాగుంటుందా? ఓటీటీ కూడా వస్తే బాగుంటుంది, టీవీ షో పాటు ఓటీటీ కూడా ఇస్తే అందరికీ అందుబాటులో వస్తుంది, అందరు చూడలేరు కదా టైంకి, దానివల్ల మనం ఓటీటీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తే అందరికీ చూడడానికి అందుబాటులో ఉంటుంది కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ షోకి ఇప్పుడు మనం ప్రీవియస్ 6 సీజన్స్లో 3 హోస్ట్లను చూసాం, ఇప్పుడు ఆ 3 హోస్ట్లలో ఇప్పుడు బిగ్ బాస్ 7 సీజన్కి ఏ హోస్ట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? హోస్ట్ అంటే ఎన్టీఆర్ అనుకుంటున్నా, జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మరి బిగ్ బాస్ చూడకుండా మీరు టీవీలో ఏ షోలు చూస్తారు? మరి మేము ఎక్కువ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్, మన ఆటో రంప్రదాస్ క్రిస్టల్ చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్లో బాగా. అంటే వాటిలో వాళ్ళందరిలో అన్ని షోలలో మీకు ఇప్పుడు 2 షోలు చెప్పారు నాకు, ఆ 2 షోలలో ఫేవరెట్ షో ఏది మీకు? ఎక్స్ట్రా జబర్దస్త్. దాంట్లో ఏ కంటెస్టెంట్ కామెడీ స్కిట్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఆటో రాంప్రసాద్. ఎందుకు? ఆటో పంచ్ చేస్తాడు కానీ నా ట్రోల్స్ చేస్తారు, ఆటో వెళ్ళిపోతుంటుంది, ట్రోల్ ఏంగానే ఆర్ఆర్ ఏంగానే ఆటో వెళ్ళిపోతుంది, ఆటో రివర్స్ సీటు బాగుంటుంది, ఎక్స్ట్రా జబర్దస్త్. ఒకసారి మరి రాంప్రసాద్ ఒక 2 చేసిన 2 పంచులు చెప్పండి. పంచులు మనకంత ఐడియా లేవు భయ్యా. ఇంకా రాంప్రసాద్ కాకుండా ఇంకెవరైనా కంటెస్టెంట్స్? టీమ్ అంటే చాలా ఇష్టం నాకు, సుడిగాల్ సుధీర్, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీ. సుడిగాలి సుధీర్ హీరో అయ్యారు కదా ఇప్పుడు, మరి దాని గురించి మీరేమో? ఇంకేందన్నా మంచిగా ఇండస్ట్రీలో మంచి పేరుంది ఆయనకు, మంచిగా డెవలప్ అయ్యకుండా సినిమాలు తీస్తుండు, మంచి మొన్న గాలీవుడ్ సినిమా మంచి హిట్ కొట్టిండు, నెక్స్ట్ కాలింగ్ సహస్రగిన రాబోతుంది, బాగుంటుంది సినిమా అన్న సుధీర్ అన్న ఫ్యాన్ మింగిన. ఒక కమెడియన్ని హీరోగా చేసిన తెలుగు ఇండస్ట్రీ ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు, దాని గురించి ఒక మాట? మన అంతా ప్రజలే కానీ వాళ్ళని ఫాలో, వాళ్ళను డెవలప్ చేయడం కానీ, మనం లైక్ చేయడం, యూట్యూబ్లో పెడితే షేర్స్ ఇవన్నీ చేయడం వల్లనే వాళ్ళు ఫేమస్ అయ్యారు బాగా. ఓకే, అంటే ఇంకా సుడిగాలి సుధీర్ చాలా కింద స్థాయి నుంచి వచ్చిందని మనం వింటాం కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఒకప్పుడు మ్యాజిక్ షోలు చేసేదన్న, మ్యాజిక్ షోలు చాలా వరకు మ్యాజిక్ షోలు చేసేది, అదేవిధంగా ఇంకా చాలా చేసిండు ఆయన మ్యాజిక్ కానీ, ఇంకా చాలా జబర్దస్తులు ఆయన స్కిట్లు, ఆయన ఎమోషనల్ వీడియోస్ చాలా ఉంటాయి ఎక్స్ట్రా జబర్దస్త్లో చెప్పినాయి కానీ, వాళ్ళ ట్రాక్ బాగుంటుంది రష్మీది సుడిగాలి సుధీర్ ట్రాక్ బాగుంటుంది, లవ్ ట్రాక్ బాగుంటుంది, ఏ షోలో ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మరి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ సుధీర్ రష్మి అన్నారు కదా, సో వాళ్ళ గురించి వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏమో భయ్య, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, పైన సెట్ వర్క్ అని అంట కదా, బయట అయితే బాగుంటుంది మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీరు కంపల్సరీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని మీ ఉద్దేశమా, లేదు అని అంటే అందరూ అంటున్నారా మీరు అంటున్నారు? లేదన్న, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, అందరూ కోరుకునేది అదే కదా, చాలా వరకు రోజా గారు కానీ అదేవిధంగా నాగబాబు ఇప్పుడు వచ్చిన ఇంద్రజ గారు అందరికీ అదే కావాలంటారు కదా, చాలా వరకు అదే అడుగుతారు షోలో, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిన మీ మ్యారేజ్ ఎప్పుడైనా అడుగుతారు వాళ్ళిద్దరిని. థ్యాంక్ యూ బ్రదర్.